మంగళగిరి మిద్ది సెంటర్లోని శ్రీ భావనారుషి స్వామి సేవా సమితి రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ని పద్మశాలి సంఘాల ప్రముఖులు ఆదివారం ఆవిష్కరించారు. శ్రీ భావనారుషి స్వామి సేవా సమితి వ్యవస్థాపకులు పణిదపు శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షులు గాజుల సత్యనారాయణ, అధ్యక్షులు అందే వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్, పారేపల్లి దుర్గాప్రసాద్, టంటం సోమేశ్వరరావు, ఉడతా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పెండెం శివరామకృష్ణ, సహాయ కార్యదర్శులు బిట్రా జగ్గారావు, కొల్లి వెంకట బాబురావు, పణిదపు రమేష్, కోశాధికారి పణిదపు వీరాస్వామి, సహాయ కోశాధికారులు అలుగూరి రాజశేఖర్, నందం శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో పద్మశాలీల మూలపురుషులు శ్రీ మార్కండేయ మహర్షి యజ్ఞపుత్రుడు శ్రీ భావనారుషి భద్రావతీదేవి వార్ల తైలవర్ణ చిత్రాలతో ఆకర్షణీయంగా రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను వినూత్న రీతిలో 12 ప్రాంతాల్లో పద్మశాలీయ ప్రముఖులు, పద్మశాలి సంఘాల ప్రతినిధుల చేతుల మీదుగా క్యాలెండర్ను విడుదల చేశారు. తొలుత శనివారం శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానం దిగువ సన్నిధిలో, అలాగే మిద్ది సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలోనూ, పాత మంగళగిరిలోని పద్మశాలీయ కళ్యాణ మండపాల్లో ఆయా పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో, అలాగే పోలేరమ్మ దేవాలయం వద్ద మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, అలాగే శ్రీ మార్కండేయ కళ్యాణ మండపంలో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో, అలాగే బైపాస్ రోడ్లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ ప్రతినిధుల ఆధ్వర్యంలో, ఎర్రబాలెంలోని శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామివారి దేవాలయంలో స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, అలాగే షరాబ్ బజార్లోని మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ ప్రతినిధుల చే, అలాగే ఆత్మకూరు రత్నాల చెరువు ప్రాంతాల్లోని శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామివార్ల దేవాలయాల్లో స్థానిక పద్మశాలి సంఘాల ప్రతినిధులచే నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల కార్యక్రమాలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి, నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు, పద్మశాలి ప్రముఖులు పాల్గొన్నారు. గ్రంథ ఆవిష్కరణ సకల సంఖ్యా ప్రకార పుస్తక ధారణ మహోత్సవ సమర్పయామి సమస్త భక్తాగ్రేశ్వర సమర్పణ కృత్వా ఆంగ్ల సంవత్సరం తెలుగు గారు కాదంటే ఆంగ్ల సంవత్సరానికి పుస్తక ఈ గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం ఆరంభం. పుణ్యక్షేత్రంలో శ్రీ భావనార్షి సేవా సమితి ఆధ్వర్యంలో
నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ, గౌరవనీయులు పెద్దలు గురు గోలి శ్రీనివాసరావు గురుస్వామి గారి స్వహస్తాలతో, అదేవిధంగా సమితి సభ్యుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం. అనేక సేవా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు మన మగని నాడి నడక శృతిలో నాదంగా వాటు చప్పుడే లయబద్ధంగా పడుగుపే కాల్లికల అక్షరాల పదాలతో, పడుగుపే కాల్లికల అక్షరాల పదాలతో హరివిల్లు వర్ణాల అందమైన భావాలతో కీర్తించన స్వామి భావన ఋషి భద్రావతి సహిత భావన ఋషి, కీర్తించన స్వామి భావన ఋషి భద్రావతి సహిత భావన ఋషి, నూలు తోడు రాట్నం ఇచ్చే తిరుగు చక్రం, నూలు తోడు రాట్నం ఇచ్చే తిరుగు చక్రం, కదురుపైన దారంతో తయారైన కండెలో, కదురుపైన దారంతో తయారైన కండెలో, కండెలోన కనిపించును స్వామి భావన ఋషి భద్రావతి సహిత భావన ఋషి, ఆసు విసిరి దారాలతో పడుగు తోడినప్పుడు, ఆసు విసిరి దారాలతో పడుగు తోడినప్పుడు పడుగులోన కనిపించును స్వామి భావన ఋషి భద్రావతి సహిత భావన ఋషి, గంజిలోన నూనె పోసి పడుగు తడిపి కుంచెదువి, గంజిలోన నూనె పోసి పడుగు తడిపి కుంచెదువి, నూను పైన దారాలతో ఎంటి చుట్టినప్పుడు, నూను పైన దారాలతో ఎంటి చుట్టినప్పుడు ఎంటిలోన కనిపించును స్వామి భావన ఋషి భద్రావతి సహిత భావన ఋషి, ఎడమ చేతి కోలలో కుడి చేత పోగు తీసి, ఎడమ చేతి కోలలో కుడి చేత పోగు తీసి, అచ్చులోన నూలు పోగు అతుకుతున్న అతుకులో, అచ్చులోన నూలు పోగు అతుకుతున్న అతుకులు, అతుకులోన కనిపించును స్వామి భావన ఋషి భద్రావతి సహిత భావన ఋషి, పావు కొళ్ళపై పాదాలు మగ్గం కుచ్చుపై చేతులు, పావు కొళ్ళపై పాదాలు మగ్గం కుచ్చుపై చేతులు, పంచేంద్రియాల దృష్టి నేత నేయునప్పుడు, పంచేంద్రియాల దృష్టి నేత నేయునప్పుడు తయారైన వలువలు స్వామి భావన ఋషి భద్రావతి సహిత భావన ఋషి, నాడి నడక శృతిలో నాదంగా వాటు చప్పుడే లయబద్ధంగా పడుగుపే కాల్లికల అక్షరాల పదాలతో, పడుగుపేక అల్లికల అక్షరాల పదాలతో హరివిల్లు వర్ణాల అందమైన భావాలతో కీర్తించన
స్వామి భావనారుషి భద్రావతి సహిత భావనారుషి కీర్తించన స్వామి భావనారుషి భద్రావతి సహిత భావనారుషి భద్రావతి సహిత భావనారుషి భద్రావతి సహిత భావనారుషి నూనేసిన వలువలిచ్చి బ్రహ్మ విష్ణు మన్ననలు పొందినావట ఆ వలువలొద్దని సాంబశివుడు పులి చర్మము కోరెనట నీ అవసరాన్ని గమనించిన నారదుడు సూర్యలోకానికి నిన్ను పంపెనట అచట పులుల బంధించిన సూర్య తనయి భద్రావతిని చేపట్టి అలసినావట హాయిగా ఊగవయ్య ఉయ్యాల తీయగా నిదురపోయే వేళ హాయిగా ఊగవయ్య ఉయ్యాల తీయగా నిదురపోయే వేళ ఉయ్యాల 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 మమతలనే కొమ్మ కొయ్య ఉయ్యలగా మలచినాము తనువులనే తాళ్లతో పెనవేసి కట్టినాము మమతలనే కొమ్మ కొయ్య ఉయ్యలగా మలచినాము తనువులనే తాళ్లతో పెనవేసి కట్టినాము మనసుధీర మెత్తనైన పట్టు పరుపు వేసినాము మనసుధీర మెత్తనైన పట్టు పరుపు వేసినాము పన్నీటి పరిమళాల సుమగంధము చల్లినాము ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కొంతమంది ఇంత గొప్ప విషయాన్ని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి క్యాలెండర్ భావనాంశ స్వామి వారి దివ్యతో సహా ఏర్పాటు చేసినటువంటి కొత్త రకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నాము. ఈ విధానంగా క్యాలెండర్ ప్రచురించడం అనేది పద్మశాలి చరిత్రలోనే ఇది మొదటిగానే నేను భావిస్తున్నాను. ఇలా ఈ క్యాలెండర్ ఇలా తయారు చేసినటువంటి వారు ఇంతమందికి ఉభయ రాష్ట్రాల్లో కూడా లేదు. ఇదే ప్రథమంగానే నేను భావిస్తున్నాను. అందరూ ఒక స్వాగత ప్రజలు అన్ని రకాలుగా వేసి ఇలా చేస్తారు. కానీ భావనామిష స్వామి మాకలే స్వామి బాబా 12 రకాల ఫోటోని ఈ భావనామిష సేవా సంస్థ వాళ్ళు ప్రింట్ ముద్రించి అందరికి పంచుకున్నారని చాలా గొప్ప విషయము. ఈ విషయంలో అందరికీ పరిదము శ్రీనివాసరావు గారు అసలు ఆయన మంగళగిరి ఉద్యోగం కాదు తెలియదు. వారంలో 7 రోజులు అయితే 5 రోజులు విజయవాడలో జరుపుకుంటాం. నాకు ఆ కార్యక్రమాన్ని అసలు నిద్రపోకుండా చేశారన్నారు. అది ఆ గొప్ప విషయం ఆయనకి ఉంది. ఆయనకి మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి అది చాలా గొప్ప విషయము. అన్ని చోట్ల ఇలా ఉండదు. మీరందరూ కూడా ఇలా సహకరిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.